ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య సామ్రాట్, అదేవిధంగా వేదిక ఆస్ట్రాలజరైన శ్రీ రాజశేఖర్ గురువు గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా వేదాలలోని జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మీ జాతక చక్రాలలో ఉన్న మంచి చెడులను సవివరంగా తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు చేయవలసిందల్లా, ముందుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలతో పాటు ప్రతి ఒక్క కాలరు ఒక ప్రశ్నను అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం గురుగారు, రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ఈరోజు గ్రహ వక్రం అంటే ఏంటి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, అది మనుషులకి ఏ విధంగా పనిచేస్తుంది, ఎటువంటి జాతకులకి వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఓకే, రైట్ అండి. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. వేదాంత డినిమస్తత్వ మేకా ఉద్ఘోషింత తస్తాం పురస్తత్తే దక్షిణామూర్తే సంగీతం సకల గురు భియో నమః. సో ఇక్కడ గ్రహ వక్రం అనేటటువంటిది జాతక చక్రంలో యాక్చువల్గా గ్రహాలకి వక్ర గమనం అనేటటువంటివి ఉండదు. ఈ యొక్క భూమి లేకపోతే ఈ యొక్క గ్రహాల పరివర్తనంలో వాళ్ళు సంచరించేటటువంటి సమయంలో భూమి కొంత ఈ గ్రహాలకు అడ్డు రావటం వల్ల ఆ యొక్క గ్రహాలు ఏవైతే చెప్పుకుంటున్నామో అవి వెనక్కి వెళుతున్నట్టుగా మనకి కనబడతాయి. సో దానినే వక్రము అని చెప్పి మనము చెప్పుకుంటూ ఉంటాము. ఈ వక్రము అనేటటువంటి దాన్ని ఇంగ్లీష్లో రిట్రాగేషన్ అని చెప్పి కూడా అంటారు. సో ఇది ఈ జాతక చక్రంలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే జాతకం మనం చూసేటప్పుడు రాహుకేతువులు, మనకి మొత్తం గ్రహాలు 9 గ్రహాలు అని చెప్పి చెప్పుకున్నాము. అందులో రాహుకేతువులు మాత్రం ఎల్లవేళల అపసవ్యంగా యాంటీ క్లాక్ వైజ్ మాత్రమే సంచరిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొన్ని కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు వక్రమై సంచరిస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి, వక్రించి ఉన్నాయా, రుజు వర్తనంలో ఉన్నాయా, లేకపోతే స్థిరంగా ఉన్నాయా, స్ట్రైట్గా వెళుతున్నాయా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ జాతక చక్రాన్ని అనుసరించి కంపల్సరీగా చూసుకోవాల్సినటువంటి పాయింట్ అన్నమాట ఇది. అదేవిధంగా ఈ యొక్క వక్రస్థితి జాతక చక్రంలో ఏ గ్రహానికైనా ఏర్పడినప్పుడు అదే గనక ఉచ్చ స్థానంలో ఈ యొక్క గ్రహాలు కనుక వక్రించినట్లయితే ఆ గ్రహాలకు ఉన్నటువంటి పూర్తి బలము ఉచ్చలో ఉంటే ఏ గ్రహమైనా కూడా 100% మంచి ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100% మంచి ఫలితాలను ఇవ్వలేకుండా అది కంప్లీట్గా నీచ స్థితి పొంది ఆ యొక్క గ్రహం ఉచ్చలో ఉందని చెప్పే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ రియాలిటీలో మనకు అటువంటి ఫలితాలు అనేవి కనపడు. అప్పుడు మనం జాతకులుగా మనం చూసుకున్నప్పుడు రియల్గా జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఆ గ్రహం తాలూకా కారకత్వాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి తిరోగమనం చెంది ఉంటాయి. అదే గనక నీచలో గనక ఆ గ్రహం ఏదైనా కూడా వక్రించినట్లయితే అది ఉచ్చతో సమానము. సో ఏదైనా గ్రహం నీచలో ఉంది అనగానే ఈ గ్రహం నీచలో ఉంది, నీకు పనిచేయదు, దీనివల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేయకుండా ఆ గ్రహం యొక్క స్థితి వక్రించి ఉందా లేకపోతే రిట్రోగేషన్ చెంది ఉందా, అదేవిధంగా ఎన్ని డిగ్రీస్లో ఉంది, దాంతోపాటుగా శుభగ్రహ దృష్టి ఏమైనా ఉందా, లగ్నానికి ఏ స్థానంలో ఏర్పడింది, ఇత్యాది అంశాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని జాతకాన్ని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. గ్రహ వక్రము జరిగినప్పుడు శుభగ్రహాలు కనుక వక్రిస్తే మిక్కిలి శుభం చేకూరుస్తాయి అని చెప్పి శాస్త్రవచనము. అదేవిధంగా పాపగ్రహాలు కనుక వక్రిస్తే మనకి ఎక్కువ పాప ఫలితాలు కలగచేయడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటాము. స్వక్షేత్రంలో అంటే ఓన్ హౌస్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ గురువుకి ధనస్సు మీనం స్వక్షేత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుర్మీనాలలో గనక ఏదైనా గ్రహం గురుడు వక్రించి ఉన్నట్లయితే స్వక్షేత్రంలో వక్రించినటువంటి గ్రహానికి కూడా ఇంకా మంచి బలం అనేది పెంపొంది ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో నవగ్రహాలన్నిటికీ కూడా శనేశ్వరుడు కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో నీచ స్థితిని పొంది ఉంటాడు ఆయన. ఆ స్థానంలో గనక ఆయన వక్రించి ఉన్నట్లయితే అది ఉచ్చతో సమానము. దీంతో పాటుగా ఆయా లగ్నాలకి అష్టమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వారి వారి నక్షత్రాలలో గనక ఈ గ్రహాలు గనక ఉన్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి ఎక్కువగా గోచరించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క కేంద్ర కోణాధిపతుల యొక్క నక్షత్రాలలో గనక ఏవైనా గ్రహాలు గనక ఉన్నట్లయితే వాటి వలన చాలా మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అనేవి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
సో ఈ గ్రహ వక్రము అనేటటువంటిది కుజుడికి గనక చూసినట్లయితే కొన్ని కొన్ని రాశులలో కుజుడు యాక్చువల్గా ఒక రాశిలో 45 రోజులు మాత్రమే ఉంటాడు కుజుడు. కానీ కొన్ని కొన్ని రాశులలో కుజ స్తంభన అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం గనక చూసినట్లయితే వృశ్చిక రాశిలో కుజుడు శనేశ్వరుడు ఇద్దరూ కూడా కలిసి ఉండటం జరిగింది. అందువలన ఇక్కడ ఈయన ఈ యొక్క వృశ్చిక రాశిలో కూడా ఎక్కువ కాలం ఆయన ఉండాల్సిన పరిమితి కన్నా ఎక్కువ కాలం ఉంటున్నాడు. దాన్ని స్తంభన కుజ స్తంభన అని చెప్పేసి అంటాము. కుజ శనుల కలయిక కూడా ఉండటం వల్ల కొంచెం వృశ్చిక లగ్న జాతకులకి కానీ లేకపోతే మనం కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులకు కానీ కొంచెం ఈ విధంగా మనం పరిశీలన చేసుకున్నప్పుడు కొంచెం దుష్ప్రభావాలు కనపడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేష లగ్న జాతకులకి కూడా దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి గ్రహస్థితులు ఎప్పుడూ కూడా ఏర్పడుతూనే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అనేవి మనం ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మనం గనక పొందటానికి అవకాశం ఉంటుంది. గ్రహ వక్రం అనేది చాలా విశిష్టమైనటువంటిది. దాన్ని మనం చాలా విపులంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గ్రహ వక్రం ఏర్పడినటువంటి రాశి ఉన్నటువంటి నక్షత్రము ఏ గ్రహాలతో కలిసి ఉంది అనేది కూడా మనం పరిశీలనలోకి తీసుకొని దాన్ని బట్టి ఏ లగ్నంలో ఈ యొక్క ఏ లగ్నానికి ఏ స్థానంలో ఈ గ్రహాల యొక్క వక్రం అనేటటువంటిది వక్రించటం అనేది జరుగుతుందో కూడా మనం పరిగణనలోకి తీసుకొని దాన్ని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేవి చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్పి చెప్పచ్చండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? కుమారి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వెంకటేష్. వెంకటేష్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వెంకటేష్ గారు 16 ఆరు 1999 8. టైం తెలుసండి మీకు? ఉదయం 4 గంటలు. ఎక్కడ పుట్టారు? ఇది మా ఊర్లో గురువాం. జనగాం? గురువాం, గురువాం. ఓకే. వెంకటేష్ 16 6 1998 ఉదయం 4 గంటలకు పుట్టారు, గురువారం. ఓకే అండి. గురుగారితో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన? చదువు సరిగ్గా ఉంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకేనమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. కుమారి గారు, మీ తమ్ముడి నక్షత్రం ప్రకారం శతభిష నక్షత్రం 2వ పాదం కుంభరాశి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గురువుల్లో బుధుని యొక్క అంతర్ధ జరుగుతూ ఉందమ్మా. ఇందాక మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం, ఈ యొక్క చతుర్థ స్థానము ఈ సింహరాశిలో గురురాహుల కలయిక ఏర్పడుతుంది అని చెప్పేసి, గురుచండాల యోగం ఏర్పడుతుందని ఈ వృషభ లగ్న జాతకులు. అందుకని చతుర్థంలో రాహువు ఉన్నాడు. పుట్టినప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే వచ్చాడు రాహువు. గురువు కూడా కలవటం జరిగింది. దాంతోపాటుగా అష్టమాధిపతి కూడా అవడం వల్ల కొంచెం బ్రేక్స్ కనబడుతూ ఉన్నాయి. కానీ జాతక చక్రంలో రవి బుధుల యొక్క స్థితి బాగుందమ్మా. చంద్రకేతువుల కలయిక కూడా ఉంది. ఇందువల్ల ఏంటంటే కొంచెం మొండిగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువగా రాహువుకి సంబంధించి ఒక 9 శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా వినాయకునికి కూడా అభిషేకం చేయించండి. పౌర్ణమి రోజు వెన్నెలలో అబ్బాయిని కొంతసేపు గడపమని చెప్పి చెప్పండి. చాలా వరకు మార్పు రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుందమ్మా. వీలైతే పర్సనల్గా కలవండి, ఇంకొన్ని పరిహారాలు సూచిస్తాను. మంచి చేంజెస్ అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. శుభం. గురుగారు తెలియచేశారు కదండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారిని కలిసి మీ జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయించుకోవచ్చు. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? మా మిస్సెస్ పేరండి లంక అరుణ కుమారి అండి. లంక అరుణ కుమారి. అవునండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/2/1978 అండి. 7/2/1978. సమయం అండి, పుట్టిన సమయం ఎక్కడ? 8 గంటలకు అండి. 8 గంటలకు. ఎక్కడ పుట్టారు? ఇవిడ అస్సాంలో అండి. అస్సాం. అవునండి.
ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అరుణ కుమారి గారి గురించి? ఇప్పుడు రైల్వే ఉద్యోగం ట్రై చేస్తున్నాం అండి, అది ఆగుతుంది ఎందువలన అని. ఓకే అండి, మీ రైల్వే జాబ్ అనేది ఎట్లా ఉంటుంది, ఒకవేళ ఇంకే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, అంతే కదా? గురుగారితో మాట్లాడండి. ఓకే, నమస్తే అండి. శ్రవణ నక్షత్రం మీ వైఫ్ది, అరుణ గారిది. మూడవ పాదం అండి మకర రాశి మీనలగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ గురువులో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శుక్రుడు ఇక్కడ ఈ లగ్నానికి వచ్చేప్పటికీ తృతీయ అష్టమాధిపతి, రాశివశాత్తు మాత్రము పంచమ దశమాధిపతి అయ్యాడు. సో జాతక చక్రంలో కనుక మనం పరిశీలన చేసినప్పుడు శుక్ర శని చంద్ర బుధుల కలయిక అనేది ఏర్పడింది జాతక చక్రంలో. దాంతో పాటుగా చంద్రాత్తు అష్టమ స్థానంలో శనేశ్వరుడు, లగ్నాత్తు షష్టంలో శనేశ్వరుడు ఉండటం జరిగింది. సో శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు బాగా చేయండి, చేసినట్లయితే గవర్నమెంట్ జాబు కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయండి, కొంచెం ఎక్కువగా పరిహారాలు చేయాలి. వీలైతే పర్సనల్గా కలవండి, కంప్లీట్ జాతకం చెప్దాము, దానివల్ల మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీ జాతక చక్రాలను సంపూర్ణంగా పరిశీలన చేయించుకుంటే మంచిదని చెప్తున్నారండి. మరి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, శ్రీనివాస్ గౌడ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 69 ఫిబ్రవరి 14th అండి. హలో, హలో, 14th అండి, 4th అండి, 4th, 4th ఫిబ్రవరి 4th. ఓకే, 69. ఓకే అండి, టైం చెప్పండి, ఎక్కడ పుట్టారు? టైమింగ్ లేదు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. ఖమ్మం జిల్లాలో పుట్టారంటే మధ్యాహ్నము, సాయంత్రము, ఉదయం? ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే దేనికి సంబంధించి అండి, వ్యాపారం, వృత్తి, లేకపోతే ఇంట్లో సమస్య? ఓకేనండి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీది మగ నక్షత్రం అండి, సింహరాశి. ప్రస్తుతం జన్మ రాశిలో మీకు గురు రాహువుల కలయిక ఉందండి. అదేవిధంగా మీది జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు కూడా మీకు చంద్రాత్తు అష్టమ స్థానంలో రాహు, శుక్ర, శనేశ్వరులు కలిసి ఉన్నారు. అందువల్ల లైఫ్లో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి. కానీ మీకు జాతకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాహువులో గురువు యొక్క అంతర్దశ కూడా జరుగుతూ ఉందండి. సో మీకు ఈ యొక్క రాహు, శుక్ర, శనేశ్వరులకి పరిహారాలు పాటించాలి. దాంతోపాటుగా ఈ యొక్క జన్మ రాశిలో సంచరిస్తున్నటువంటి గురు రాహువులు కూడా పరిహారాలు పాటించాలి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవండి, కొంచెం పరిహారాలు సూచించాల్సిన అవసరం ఉంది. అవి చేసుకుంటే చాలా వరకు మార్పులు రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి. ఈలోపు ఈశ్వరుణ్ణి అభిషేకం అనేది చేస్తూ ఉండండి. శుభం అండి. గురుగారు తెలియచేశారు కదండి చక్కటి పరిహారాలను. అదేవిధంగా సంపూర్ణ జాతకాన్ని ఇక్కడ కంప్లీట్గా చెప్పడం అనేది కుదరదు కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారిని కలిసి మీ జాతక చక్రాన్ని సంపూర్ణ పరిశీలన చేయించుకోండి. మంచి చెడులను తెలియజేస్తారు, పరిహారాలను, పరిష్కారాలను కూడా మీకు తెలియజేస్తారు. గురుగారు మరొక కోణం లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? శ్రీనివాస రెడ్డి అండి. శ్రీనివాస రెడ్డి, అవునండి. ఎవరి జాతకాన్ని పరిశీలన చేయాలండి? నాదేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1869 అండి. 1869, అవునండి. ఓకే, టైం అండి? ఈవినింగ్ 5:50 అండి. 5:50 సాయంత్రం, ఈవినింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం, అవునండి. ఓకే, శ్రీనివాస రెడ్డి గారు 1వ తేదీ 1969 5:50 పుట్టారు విశాఖపట్నంలో. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గురుగారితో మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తున్నారండి? నేను చిన్న చిన్న ఫైనాన్స్ చేస్తుంటానండి. మామూలుగా ఎలా ఉండిపోయిందండి, ఆర్థికంగా అడగట్లేదు అండి 5-6 సంవత్సరాలు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి, వైజాగా? అవును సార్. ఓకేనండి, మీ జన్మ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అండి, 4వ పాదం మీనరాశి. మీది జన్మ లగ్నం వచ్చేప్పటికీ మకర లగ్నం అండి. ప్రస్తుతం జాతక చక్రంలో శుక్రుని యొక్క దశ స్టార్ట్ అయింది.
శుక్రుడు మీకు ఉన్నటువంటి స్థానం షష్ఠ స్థానంలో ఉండటం జరిగింది, ఆరవ ఇంట్లో ఉండటం జరిగింది. కాకపోతే చంద్రాంతం చూసినప్పుడు నాలుగవ స్థానంలో ఉండటం జరిగింది. దాంతోపాటుగా గ్రహగతులు కనుక పరిశీలన చేసినప్పుడు రాహుకేతువులు ద్వితీయ అష్టమాల్లో కొంచెం స్వల్ప దోషం కనబడుతూ ఉంది. ఎక్కువగా మీరు ల్యాండ్స్కి సంబంధించినటువంటిది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి, దానివల్ల మీకు లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు అమ్మవారిని ఎక్కువ పూజ చేస్తూ ఉండండి, మణిద్వీపం ఎక్కువగా చదువుతూ ఉండండి. మణిద్వీప వర్ణన అనేది ఒకసారి వీలైతే పర్సనల్గా కూడా కలవడానికి ట్రై చేయండి, ఫోన్ అపాయింట్ ద్వారానే చెప్పించుకోండి. లైఫ్లో మంచి చేంజెస్ అనేవి కలగడానికి, ఆర్థిక అభివృద్ధి కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. గురుగారు, మరి ఈరోజు రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఓకే, యాక్చువల్గా నేను ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? హలో, మీరు టీవీ వాల్యూమ్ను తగ్గించి లేదంటే టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి, లేదంటే లైన్ కట్ అయిపోతుంది. మా బాబు పేరు హరికృష్ణ మేడం. హరికృష్ణ, డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 1999. 1999 మేడం. అవునండి, 1999 సంవత్సరంలో జన్మించారు. డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్గా నెల తర్వాత డేట్ కూడా కావాలి కదా. కాల్ అనేది కట్ అయిపోయిందండి. గురుగారు, మరి రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియదు? ఓకేనండి, యాక్చువల్గా ఇలాగే ఒక ఆయన ఒక 40 ఇయర్స్ ఉంటాయండి, చాలా మంచి స్కిల్ఫుల్ వ్యక్తి, ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చేసేటటువంటి జాబ్లో చాలా డిస్సాటిస్ఫాక్షను, హైలీ క్వాలిఫైడ్, ప్రమోషన్ కోసం ఎంత ట్రై చేసినా రావట్లేదు. దాంతోపాటుగా ఉన్న జాబ్లో చాలా టెన్షన్స్. కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు హరిబాబు అండి. హరిబాబు, అవునండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 27/3/1970 అండి. 27/3/1970. అవునండి. టైం అండి? ఏమండి? పుట్టిన సమయం? ఉదయం 6 గంటలకు అండి. 6 గంటలకి ఉదయం. ఎక్కడ పుట్టారు? గుంటూరు అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు హరిబాబు గారు? స్వగృహం అండి, ఇల్లు గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, గృహయోగం అనేది ఉందా లేదానా? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే హరిబాబు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నానండి. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు ఫైనాన్స్ ఉండేదండి. ఓకేనండి, మీ జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. అవునండి. మూడవ పాదము అవునండి తులారాశి. యాక్చువల్గా లగ్న సంధి ఏర్పడతా ఉంది జాతక చక్రంలో. అవునండి, అంటే మీ యొక్క జన్మ రాశి సంధిలో పడతా ఉందండి. వృశ్చిక రాశి, తులారాశికి మధ్యలో సంధి ఏర్పడతా ఉంది. లగ్నం అయితే మాత్రం మీన లగ్నం అండి. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మీకు దశ కేతువులో గురువు యొక్క దశ జరుగుతూ ఉందండి. గృహయోగం గురించి అడిగినప్పుడు మీ యొక్క స్థితి జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు కేతువు ఉన్నటువంటి స్థితి షష్ఠ స్థానంలో శుక్ర నక్షత్రంలో ఉండటం జరిగింది. అదేవిధంగా కుజశనులు కలయిక జాతక చక్రంలో, గురు చంద్రులు అష్టమ స్థానంలో ఉండటం జరిగింది. అదేవిధంగా శుక్ర బుధ రవిలు మీకు లగ్న స్థానంలో ఏర్పడటం జరిగింది. కొంచెం గ్రహగతులు ప్రతికూలంగా కనపడుతున్నాయి. ఒకసారి వీలైతే పర్సనల్ కలవడానికి ట్రై చేయండి, కొన్ని పరిహారాలు సూచిస్తాను. మంచి చేంజెస్ ఉంటాయి, అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. గురుగారు తెలియజేశారు కదండి, లైవ్లో నేరుగా ఎవరు కూడా గురుగారితో మాట్లాడలేదని చింతించవలసిన అవసరం లేదు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురుగారిని కలిసి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకోవాల్సింది తెలియజేస్తున్నాము. గురుగారు మరొక కాల్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నవీన. నవీన, డేట్ ఆఫ్ బర్త్ అండి? మరొకసారి చెప్పండి. నవీన్, 4th June 1992. 4th June 1992. టైం అండి? టైం నైట్ 1:25. 1:25. జూన్ ఏఎం పిఎం అండి? ఏఎం. ఓకే, అంటే 4th June మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? ఉప్పల్లో. ఉప్పల్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ వస్తుందా లేదా అని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, ఇది ఎవరి జాతకం అమ్మా? హలో, ఇది ఎవరి జాతకం అమ్మా? ఇది ఇది మా అన్నయ్యది. మీ అన్నయ్య గారిది. ఓకే,
మీ అన్నయ్య గారి జన్మ నక్షత్రం వచ్చేప్పటికి పునర్వసు నక్షత్రం అమ్మ. రెండవ పాదము మిథున రాశి, అదేవిధంగా మీన లగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరుల్లో రాహువు యొక్క అంతర్గత జరుగుతూ ఉంది. జాతక చక్రంలో శనేశ్వరుడు లాభస్థానంలో ఉండటం జరిగిందమ్మా. లాభస్థానంలో ఉన్నటువంటి దశ కాకపోతే ఏంటంటే చంద్రాత్తు అష్టమ శని జరుగుతూ ఉంది. జాతక చక్రంలో కొన్ని శుక్ర రవి బుధులు కూడా జాతక చక్రంలో తృతీయ స్థానంలో కలిసి ఉండటం జరిగింది. లగ్నంలో కుజుడు కూడా ఉండటం జరిగింది. జాతక చక్రం అనేది మనం పరిశీలన చేసినప్పుడు రాహువు యొక్క అంతర్దశ అయిన తర్వాత లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఎక్కువగా కనుక చూసుకుంటే ప్రయత్నం ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో పని అవ్వలేదని ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం ప్రయత్నం చేయగా రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వీలైతే ఒకసారి పర్సనల్ కలవండి, కంప్లీట్ జాతకం చెప్పుకుందాము, దానికి సంబంధించిన పరిహారాలు కూడా సూచిస్తాను. లైఫ్లో డెవలప్మెంట్స్ చాలా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. గురుగారు మరి రిజల్ట్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నారు, అదేవిధంగా శాస్త్రీయ సలహాను కూడా తెలియజేస్తే బాగుంటుంది. ఓకేనండి, రైట్ అండి. సో ఇక్కడ మనం జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక ఆయన నన్ను కలవటం జరిగింది 5 ఇయర్స్ బ్యాక్. 40 ఇయర్స్ ఉంటాయి అప్పటికి ఆయనకి. మంచి క్వాలిఫైడ్, మంచి నాలెడ్జ్ ఉంది. ఒక 4 to 5 లాంగ్వేజెస్ మాట్లాడతారు ఆయన. ఆయన ఒక మంచి కంపెనీలో చేస్తున్నారు కానీ చాలా డిస్టర్బెన్సెస్, ఆయన అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేకపోతున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆయనకు వచ్చేటటువంటి జీతం సరిపోవట్లేదు. ఎన్నో స్కిల్స్ ఉన్నా కానీ లైఫ్లో డెవలప్మెంట్, వృత్తిపరంగా అన్నీ కూడా ఆయనకి సంబంధం లేని విషయాల్లో కూడా బాగా డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి కలవటం జరిగింది. మనల్ని కలవగానే జాతకం చూడగానే ఈ విధంగా ఉంటుందండి, ఇలా ఇలా ఉందండి ప్రస్తుతం పరిస్థితి అని చెప్పి చెప్పగానే ఆయన చాలా ఆశ్చర్యపడటం జరిగింది. సో వెంటనే కొన్ని పరిహారాలు కూడా సూచించడం జరిగింది. ఆయన ఆ తర్వాత మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఆయన ఎంటర్ అవ్వటం జరిగింది. మంచి కంపెనీలో విప్రో అనేటటువంటి కంపెనీలో ఆయనకి జాబ్ రావడం జరిగింది అట్ ది ఏజ్ ఆఫ్ 40. అంటే ఏజ్ ఫ్యాక్టర్ అని కాకుండా ఇక్కడ జాతక చక్రంలో యోగం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ఆయన అంతకుముందే కనుక కలిసి ఉంటే ఇంకొన్ని పరిహారాలు చెప్పి ఆ యొక్క లైఫ్ టైంని కూడా తొందరగానే ఆ యొక్క ఉద్యోగం అనేది సంపాదించుకొని లైఫ్లో డెవలప్మెంట్స్, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో జాతక చక్ర పరిశీలన ఏ వ్యక్తికైనా సరే ఆ యొక్క జాతకం అనేది ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ యొక్క ద్వాదశ భావాలను అనుసరించి మాత్రమే జాతకుడి యొక్క గ్రహస్థితిని బట్టి లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి మెయిన్గా డెవలప్మెంట్స్ కనబడతాయో ఆ యొక్క సంవత్సరాన్ని బట్టి, నెలను బట్టి, రోజులను బట్టి, గంటలను బట్టి కూడా దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ కూడా మనం చూసుకొని గంటల్లో కూడా జరిగేటటువంటి విషయాలను కూడా మనం విశదీకరించి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాకపోతే చక్కగా ఎవరైతే కరెక్ట్ టైంకి కలవలసినటువంటి టైంకి కలవలసిన వ్యక్తిని కలవటం వల్ల 100% డెఫినెట్గా మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా ప్రతి వ్యక్తి కూడా ఫినాన్స్ రిలేటెడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దాని ద్వారా తక్కువ డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో రేట్లు ఇవన్నీ కానీ పెరుగుతున్నాయి కానీ లైఫ్లో చేంజెస్ మాత్రం ఉండటం లేదు. సో దీనికి సంబంధించి ఆర్థికంగా డెవలప్మెంట్స్ అవ్వడానికి జాతక చక్రంలో ఏ గ్రహం ఏ విధంగా ఉంది, ఏ గ్రహం ద్వారా ఇతనికి అనుకూలత ఏర్పడుతుంది, దానికి సంబంధించినటువంటి రూలింగ్ ప్లానెట్, అదేవిధంగా పాజిటివ్ రూలింగ్ ప్లానెట్, నెగిటివ్ రూలింగ్ ప్లానెట్, వీటికి సంబంధించిన పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా లైఫ్లో 100% మంచి డెవలప్మెంట్స్, గోల్ టైం అనేది కూడా చూడటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పొచ్చు. సో ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళనే కాకుండా ఆస్ట్రో కౌన్సిలింగ్ కూడా మనం చెప్తాము. ఇప్పుడు విద్యార్థులు కూడా ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ యొక్క ఒత్తిడి అనేది పారద్రోలి మంచి రిజల్ట్స్ అనేవి కూడా మనం అందజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా మనందరం కూడా అదృష్టవంతులు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. గురుగారు చక్కటి శాస్త్రీయ సలహాలను అదేవిధంగా మా ప్రేక్షకులకి మాకు కూడా చక్కటి ఈ రిజల్ట్ను మాకు తెలియజేస్తున్నారని వాళ్ళ జాతక చక్రాలను పరిశీలన చేసి దానికి ధన్యవాదాలండి. మరొక రూలింగ్ ప్లానెట్జీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.